వృషభ రాశి వారికి నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయి తల్లి దశమంలో చంద్రుడు తృతీయంలో శుక్రుడు ఆరులో కేతువు నాలుగు గ్రహాలు ఎప్పుడైతే యోగిస్తుంటాయో శుభాలు జరుగుతాయి ఉద్యోగ ఫలితాలు బ్రహ్మాండంగా ఉంటాయి ఎందుకంటే ఇక్కడ కుజగ్రహము చాలా వరకు రక్షిస్తోంది జన్మ రవియోగం ఉన్నప్పుడు సందేహించకుండా సంకోచించకుండా ఉద్యోగంలో పనిచేయండి మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది ప్రశాంతంగా పనులు ప్రారంభించండి సకాలంలో విజయం వస్తుంది విజయం వచ్చేంత వరకు ఎదురు చూడండి ఆశయం వెంటనే నెరవేరుతుంది ఉత్సాహంగా ముందుకు సాగండి ఏది లోతుగా ఆలోచించవద్దు సమయానుకూలంగా వ్యవహరించండి గతాన్ని గుర్తు చేసుకొని ఇబ్బంది పడరాదు జరగబోయే పనుల గురించి ముందుగానే ఆలోచించండి ప్రారంభించిన పని పూర్తయ్యే వరకు శ్రమిస్తూనే ఉండాలి వ్యాపారంలో జాగ్రత్త అవసరం ఇతరులపై ఆధారపడకుండా స్వయంగా పనిచేస్తే మేలు చేకూరుతుంది ఆర్థిక ఇబ్బందులు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోండి దానయోగం శుభప్రదం శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది వృషభ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠిస్తే బాగుంటుంది గురుగారు వృషభ రాశి వారు శ్రీ విష్ణు సహస్రనామ అనే చదువుకోవాలి వరు ఏయాలి అని సందర్శించాలి అంటారు జన్మ ఉన్నది సూర్యుణ్ణి దర్శించాలి ఎటువంటి దానాలు చేయాలి గురుగారు ద్వాదశంలో కురు సంచారణ జరుగుతుంది గురు ప్రీతిగా ఆర్థిక అభివృద్ధి కోసమై ఈ శనగల కొద్దిగా దానం చేయాలి